ग्रीन पीस पालक करी तैयार मुझे कावास पदार्थ इप्ड चुदा ग्रीन पीस पालक करी तैयार की कावास पदार्थ पालकूर पेस्ट कप उड़कीन पच्चि बटाणी कप तरीगन उल्लिपाय तरीगन पचिमिपकायू मूड अल्लम वेल्ली पेस्ट स्पून उप्पु कारम तगिनंता पसुपु चिटिकेडु धनियाल पोड़ी टी स्पून फ्रेश क्रीम कोद्दिगा नूने रेंडु टेबल स्पून्लु जीलकर्र पोड़ी अर टी स्पून करी चेसुकुने मुंदर मनं ग्रीन पीस उड़किंचि पेट्टेसुकोनि अलागे पालकूर कूडा उड़किंचि पेस्ट चेसुकोनि रेडी पेट्टुकुंटे चाला फास्ट गा अयिपोतुंदि सिंपल गा रेडी चेसुकोवच्चु अवुनंडि సో ఇదంతా కూడా ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే మనం ఫాస్ట్ ఫాస్ట్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే గెస్ట్ వచ్చేస్తున్నారు టైం అయిపోతుందంటే బిఫోర్ గా రెడీ చేసి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు రెడీ చేసి వేడివేడిగా వాళ్ళకి సర్వ్ చేయొచ్చు అవునండి ఓకే దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇక్కడ మనకి గ్రీన్ పీస్ అలా తగులుతూ ఉంటాయి కదా తినేటప్పుడు అవునండి సో జస్ట్ ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి అవును దీంట్లో ఎల్లోగా చిల్చిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఇది కాస్త వేగాలండి కాస్త వేగాల మరి ఈలోగా మనం చిట్కా చూసామా ఓకే మీ అందరి కోసం ఈ చిట్కా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా అయితే వారానికి ఒకసారి తమలపాకు పేస్ట్ ని జుట్టుకు పట్టించి 1 అవర్ తర్వాత తల స్నానం చేయండి ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది చిట్కా చూశారు కదా ఓకే రాజు గారు సో ఇది ఫ్రై అయిపోయింది మరి నెక్స్ట్ ఏమేం వేసుకోవాలి ఇందులో సో దీంట్లో కొద్దిగా పసుపు అండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం సో అన్ని ఇక్కడే వేసేసుకుంటే ఆ తర్వాత మనం పాలకూర పేస్ట్ అవన్నీ వేసుకున్నప్పుడు బాగా కలుస్తుంది కదా అవునండి అలాగే ధనియాల పొడి ధనియాల పొడి ఓకే ఇందులో కాస్త ధనియాల ఫ్లేవర్ కూడా మనం కూడా తెలుస్తుంది సో ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్ ఆకుర్లతో మెయిన్ గా మనం పప్పు గాని ఇంకేదైనా చేస్తే తినడానికి కొంచెం అవాయిడ్ చేస్తుంటారు ఇలా డిఫరెంట్ గా ఏదైనా చేసి పెడితే కర్రీస్ లాగా బాగుంటుంది కదా టేస్ట్ వైస్ ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఆకుర్లలో కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలా మంది సో దానికి మనం ఉపాయం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం కదా పాలకూర పేస్ట్ లా పేస్ట్ ఇలా మనం చేసాం అనుకోండి హ్యాపీగా తినేస్తారు అంటే అదే మనం ముక్కలు ముక్కలుగా చేస్తే కొంచెం తినడానికి ఎలాగో ఇష్టపడి చూపిస్తుంటారు धनिया पड़ी मन अल्लम पेस्ट ग्रीन कलर कल धनिया కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలా అవును కొంచెం మనకి గ్రేవీ లాగా రెడీ అవుతుంది అండ్ మెయిన్ గా ఇలాంటి కర్రీస్ రోటీస్ తినే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అవునండి రోటీ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది అండ్ పైగా ఇది ఆకుర అండ్ గ్రీన్ పీస్ కూడా ఉంది ఇందులో అవునండి సో డిఫరెంట్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది yes ఓకే కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఓకే మూత పెడదామండి అవునండి కాన్సెప్ట్ వెయిట్ చేయాలి yes రాజగారు మంచి స్మెల్ వస్తుందండి మరి రెడీ అయ్యేదలా చూద్దామా ఓకే అండి ఆయిల్ కూడా అలా పైకి తేలుతుంది కొంచెం ఓకే ఇంకా సర్వ్ చేసుకోవడం ఓకే అండి చివరగా ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ ఇలాంటి కర్రీస్ కి గ్రీన్ కలర్ కదా అండ్ దానిపైన అలా ఫ్రెష్ క్రీమ్ వేస్తే డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కూడా yes కలర్ వైస్ ఓకే అండి కర్రీ రెడీ చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునే కర్రీ yes చూస్తున్నారు కదండి చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు గ్రీన్ పీస్ పాలక్ కర్రీ